వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో రోజున తొమ్మిదో తరగతి సాంఘిక శాస్త్రము పాఠము వాతావరణము వాతావరణంలో ముఖ్యంగా పీడన గురించి తెలుసుకుంటూ ఉన్నాం భూమి ఉపరితలం అంతా ఒకే రకంగా వేడెక్కడము జరగదు సముద్రము కంటే భూభాగము తొందరగా వేడెక్కడము జరుగుతూ ఉంటుంది సముద్రానికి దగ్గరగా ఉన్న భూభాగం కంటే సముద్రానికి చాలా దూరంగా ఉన్నటువంటి భూభాగము తొందరగా వేడెక్కడము జరుగుతూ ఉన్నది నేల మీద ఉన్న గాలి తొందరగా వేడెక్కుతుంది కానీ నీళ్లు వేడెక్కడానికి ఎక్కువ సమయము తీసుకుంటా ఉన్నది అదేవిధంగా నీటిపైన ఉన్న గాలి నిదానంగా వేడెక్కడము జరుగుతూ ఉంటుంది ఇక్కడ రెండు అంశాలను పోల్చి మాట్లాడుకుందాము ఏ విషయంలో చల్లదనం అనే విషయంలో భూభాగము తొందరగా చల్లబడడం జరుగుతుంది నీళ్లు నిదానంగా చల్లబడము జరుగుతూ ఉంది వివిధ ప్రాంతాలలో చల్లబడము వేడెక్కడము తేడాలు ఉంటున్నవి దీనివల్ల ఒక ప్రాంతము మరొక ప్రాంతంలో ఉన్నటువంటి పీడనంలో తేడాలు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఉష్ణమండల అక్షంశాల వద్ద సౌరశక్తి అధికంగా ఉంటుంది ధ్రువ ప్రాంతాలలో సౌరశక్తి తక్కువగా ఉంటుంది ధ్రువ ప్రాంతం కంటే ఉష్ణమండల ప్రాంతాలలో సౌర శక్తి అధికంగా ఉంటుంది ఇది గమనించాలి మిగిలిన భూమితో పోలిస్తే ఉష్ణమండల ప్రాంతాలలో వేడిమి ఎక్కువగా ఉంటుంది అంటే భూమి మీద ఉష్ణోగ్రతలలో తేడాలతో పాటు పీడనంలో ఉన్నటువంటి తేడాలు కనిపిస్తూ ఉన్నవి అని గమనించాలి ఫ్రెండ్స్ అదేవిధంగా ఎత్తైన ప్రదేశం నుంచి పల్లపు ప్రదేశానికి నీళ్లు ప్రవహిస్తూ ఉన్నట్లయితే వెచ్చటి వస్తువుల నుంచి చల్లటి వస్తువులను చల్లటి వస్తువులకు వేడిమిని ప్రవహిస్తున్నట్లయితే ఇక్కడ మనం పరిశీలించినట్లయితే అంశము ఏమిటి అధిక పీడనం ఉన్న ప్రాంతం నుండి అల్ప పీడనం ఉన్న ప్రాంతాలకు గాలి ప్రవహిస్తూ ఉంటుంది అప్పుడు దానిని గాలి అలా కదిలినప్పుడు దానిని లేదా అలా గాలి కదిలిన ప్రక్రియను ఏమంటాము పవనము అని అంటాము పవనము అంటే ఏమిటి గాలి కదలికను పవనము అని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది గమనించాలి అదే విధంగా మనము గాలి నిదానంగా వీచే ఆయిగా ఉండే ప్రక్రియను ఏమంటాము సమీరం లేదా తెమర అంటాము సమీరం అంటే ఏమిటి గాలి నిదానంగా హాయిగా ఉన్నప్పుడు దానిని ఏమంటాము సమీరం లేదా తెమర అని అంటాము వేగంగా వీచే గాలిని ఈదురు గాలి అంటాము వేగంగా వీచే గాలిని మనం ఏమంటాము ఈదురు గాలి అని మనము చెప్పుకుంటాము చాలా వేగంగా వీచే గాలులను ఏమంటాము పెనుగాలి లేదా తుపానులు అని మనం పిలుస్తూ ఉంటాము మనము దేశ మనము దేశ తూర్పు తీర ప్రాంతాలలో ఇవి చాలా తుపానులు సంభవిస్తూ ఉండడము జరుగుతూ ఉన్నది ప్రపంచవ్యాప్తంగా ఈ పవనాలు వీస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది భూమధ్య రేఖ వద్ద అధిక వేడిమి వలన వాతావరణము వేడెక్కి పైకి లేస్తూ ఉంటుంది దీనివల్ల భూమధ్య రేఖ ఉపరితల ప్రాంతంలో పీడనమనేది తగ్గుముఖంలో ఉంటుంది తక్కువ పీడన మేకలను భూమధ్య రేఖ తక్కువ పీడన మేకలాలు అని అంటాము లేదా దీనే అంతర్ ఆయన అభిసరణ ప్రాంత మేకలాలుగా చెప్పడం జరుగుతుంది ఏమండి అంతర్ ఆయన అభిసరణ ప్రాంత అంతరాయన అభిసరణ ప్రాంతం అని కూడా చెప్పడం జరుగుతుంది ఈ ఈ గాలి పైకి లేస్తూ ఉన్నప్పుడు చల్లబడుతూ ఉంటుంది ఈ గాలి అనేది పైకి వెళ్ళే క్రమంలో ఈ గాలి ఏ విధంగా ఉంటుంది వేడెక్కుతుందా చల్లగా ఉంటుందా చల్లబడము జరుగుతూ ఉంటుంది చల్లబడిన గాలి మళ్ళీ కిందికి రావాలి వస్తుందా కానీ పైకి వెళ్ళిన దారిలోనే మళ్ళీ కిందికి రాలేదు పైకి వెళ్ళిన దారిలోనే మళ్ళీ కిందికి రాలేదు వాతావరణం పై పొరలోకి చేరిన గాలి భూమధ్య రేఖ నుంచి ఉత్తరార్ధగోళము మరియు దక్షిణార్థ గోళంలో వ్యాపించి ఉంటుంది అంటే దక్షిణార్థంలో దక్షిణార్థ గోళంలోకి వెళుతుంది మరియు ఉత్తరార్ధ గోళంలోకి వెళ్ళడం జరుగుతుంది ఏంటిది ఈ యొక్క గాలి అదేవిధంగా ఒక వైపున పక్కలకి వ్యాపిస్తూనే చల్లబడి పక్కలకు వ్యాపిస్తూనే చల్లబడి చిక్కుబడిన ఈ గాలి కిందికి దిగడము మొదలు పెడుతుంది ఏదైతే ఇక్కడ చల్లబడి చిక్కుబడిన ఈ గాలి కిందికి దిగడం పడుతుంది ఎందుకంటే చల్లబడ్డది కదా చల్లబడిన తర్వాత ఈ గాలి మెల్లమెల్లగా చిక్కి కిందికి రావడము అవుతుంది ఇది గమనించాలి ఫ్రెండ్స్ అది కిందికి దిగు దిగిన చోట ఏమవుతుంది పీడనం అనేది ఎక్కువగా అవుతుంది కాబట్టి ఈ ప్రాంతాన్ని ఏమంటామో ఉప ఉష్ణ మండల అధిక పీడన మేకలాలు ఉప మండల అధిక పీడన మేకలాలు అని చెబుతాము లేదా అంటాము కిందికి వచ్చిన ఈ గాలి కిందికి వచ్చిన గాలి వచ్చిన గాలి కిందికి వచ్చిన గాలి భూమి పరితలాన్ని తాకగానే విడిపో రెండుగా విడిపోవడం జరుగుతుంది రెండుగా విడిపోవడం జరుగుతుంది ఒక భాగము భూమధ్య రేఖ తక్కువ పీడన ప్రాంతం వైపు ఒక ప్రా ఒక భాగం ఎటు వెళ్తుంది ఒక భాగము భూమధ్య రేఖ తక్కువ పీడనం ఉన్న ప్రాంతం వైపుకు వెళ్తుంది అక్కడ చేరుకోగానే అది మళ్ళీ వేడెక్కడం జరుగుతుంది భూమధ్య రేఖకు వెళ్ళంగానే ఏమవుతుంది వేడెక్కుతుంది ఎందుకంటే భూమధ్య రేఖంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉండడం వల్ల పైకి లేచింది మళ్ళా భూమధ్య వచ్చిన తర్వాత మళ్ళీ వేడెక్కుతుంది వేడెక్కి మళ్ళీ పైకి లేస్తాయి ఈ విధంగా భూమధ్య రేఖ ప్రాంతంలో గాలు ఆవృత్తం ఉండండి ఎప్పటికి ఇట్లా సరికి లెక్క తిరుగుతూనే ఉండడం జరుగుతుంది ఇది గమనించాలి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మనము నేలను తాకిన గాలిలో రెండో భాగము తక్కువ పీడనం ఉన్న దానిపై అక్షాంశము వైపుకి వెళ్ళడము జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ మరి మనము ఉత్తర దక్షిణ ధృవాల దగ్గర గాలి చాలా చల్లగా ఉండడము జరుగుతుంది అంటే ఉత్తరార్ధ గోళంలో ఆర్టిక్ వలయం ఉంటుంది దక్షిణార్ధ గోళంలో అంటార్క్టిక్ వలయం అనేది ఉండడం జరుగుతుంది అయితే ఈ యొక్క ఈ యొక్క వలయాలు అంటే ఆర్క్టిక్ వలయము అంటార్క్టిక్ వలయం దగ్గర పీడనం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ధృవ గాలులు తక్కువ పీడనము ఉండే ఈ ప్రాంతంలోకి వీస్తూ ఉండడం జరుగుతుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి గాలులు తక్కువ పీడనం ఉండే ఈ ప్రాంతంలోకి గాలు వీస్తూ ఉంటాయి మనము గ్లోబు పరిశీలించినట్లయితే గ్లోబు మీద ఉత్తర ధ్రువము దక్షిణ ధృవము అనేవి కనిపిస్తూనే ఉంటాయి ఉత్తర ధ్రువంలో ఆర్టిక్ వలయం ఉంటుంది దక్షిణ ధ్రువంలో మనకు అంటార్టిక్ వలయం అనేది కనబడుతూ ఉంటుంది ఈ వలయాల దగ్గర పీడనం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ధృవగాలు తక్కువ పీడనం ఉండే ఈ ప్రాంతంలోకి ప్రవేశించడం జరుగుతుంది ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ పవనాలు ఉత్తరార్ధ భూగోళంలో కొద్దిగా కుడివైపుకి అదేవిధంగా దక్షిణార్ధ గోళంలో కొద్దిగా ఎడుమ వైపుకు వీస్తాయి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉండే పద్ధతిని ఏమంటాము భూ భ్రమణం అని చెప్పడం జరుగుతుంది దీని ప్రభావం వల్ల ఈ విధానం జరుగుతూ ఉంటుంది దీనినే మనము కొరియాలసిస్ కోరియాలసిస్ అని కొరియా కొరియాలసిస్ అని చెప్పడం జరుగుతుంది దీని యొక్క ప్రభావము ఏ విధంగా ఉంటుందంటే ఇది భూమధ్య రేఖ వద్ద శూన్యంగా ఉంటుంది ధ్రువ ప్రాంతాలలో అత్యధికంగా ఉంటుంది